క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇదేంటి దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయనుగాక అన్నదేంటి ఈ వచనంలో అని అనుకుంటున్నారా ఈ యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం యోబు గారు అంటున్న మాట ఎందుకంటే ఆయన జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి ఇలా ఆయన మాట్లాడుతున్నారు ఏమనంటే దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక ఆయన చేయి జాడించి నన్ను నిర్మూలన చేయనుగాక అని చెప్పని తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు అన్నమాట సో సేమ్ ఇలాగే మనం కూడా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు భరించలేనంత బాధగుండా వేదనగుండా స్ట్రగుల్స్గుండా శ్రమలుగుండా మనం వెళ్తున్నప్పుడు మనం కూడా ఎట్లాగే అంటాం కదా చాలాసార్లు దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక ఈ శ్రమలు ఇవన్నీ వచ్చి దేవుడు నన్ను నలుపుతున్నాడు ఎందుకంటే నన్ను నిర్మూలన చేసేయడానికి అని చెప్పని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం దేవుడే తన ఇష్టానుసారంగా నన్ను నలుపుతున్నాడు నాకు ఇంత దుఃఖాన్ని తీసుకొస్తున్నాడు ఎంత శ్రమ పడుతున్నాడు అని చెప్పని మనం కూడా యోబు గారు ఆలోచిస్తున్నట్లు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా ఎందుకు నిర్మూలన చేయడానికి అన్నట్లుగా మరి ఎంతో గొప్ప ప్రవక్త అయిన రోషం కలిగి దేవుని కొరకు జీవించిన ఏలియా గారు కూడా మరి ఆయన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆయన బద్రీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలవాడు అయ్యా ఇంత మట్టుకు చాలు ఇక నా జీవితాన్ని తీసేసుకో అని చెప్పని దేవునికి మొర్ర పెడతా ఉంటాడు మనం కూడా మన జీవితాల్లో శ్రమలు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని నలుపుతూ ఉన్నప్పుడు మనల్ని నిర్మూలన చేయడానికేమో ఈ కష్టాల గుండా మనల్ని తీసుకెళ్తుంది ఈ ఉన్న కొండను ఇంకా పగలు కొట్టడానికేమో ఉన్న మట్టి ముద్దని ఇంకా పాడు చేయడానికేమో అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మనం వెళ్తున్న పెయిన్ అలాంటిది మనం వెళ్తున్న బాధ లాంటిది సేమ్ అలాగే ఒక కుమ్మరి ఒక మంచి గ్యాలరీలో పెట్టి ఒక కప్పును తయారు చేయడానికి అది ఒక మట్టి ముద్దలాగా ఏ విలువ లేకుండా ఉన్నప్పుడు దాన్ని నలుపుతూ ఉంటాడు ఎందుకంటే నలిపేటప్పుడు కుమ్మరి మనసులో ఆయన మైండ్లో ఒక అద్భుతమైన ఒక కప్పు ఆయన మనసులో ఉంటుంది ఎలాంటి అందమైన కప్పులాగా దీనికి రంగులు వేయాలి ఇంత మంచిగా దీన్ని తయారు చేయాలి గ్యాలరీలో పెడితే అందరూ వచ్చి దీన్ని చూస్తూ ఉండాలి అంత అందంగా దీన్ని చేయాలంటే దీన్ని ఇంకా బాగా నలపాలి ఎంత బాగా నలిపితే ఎంత ఎక్కువ నలుపుతానో అంతగా ఇది ఒక మంచి పాత్రగా చేయబడుతుందని దాన్ని చక్కగా నలుపుతూ ఉంటాడు కదా మన జీవితాల్లో కూడా కుమ్మరు ఎలాగైతే ఒక ఉద్దేశంతో దాన్ని నలుపుతున్నాడో దాని మంచి కోసమే నలుపుతున్నాడు చాలాసార్లు మట్టి కూడా బహుశా అనుకుని ఉండొచ్చు దానికే కనుక జీవితం ఉంటాయి అయ్యో ఎందుకు ఈ కుమ్మరు నన్ను ఇలా నలుపుతున్నాడు నన్ను నిర్మూలన చేసేయడానికే నన్ను చంపేయడానికే నన్ను ఎందుకు ఇంత ఇంత ఒత్తిడి గుండా తీసుకెళ్తున్నాడు అని చెప్పండి కానీ కుమ్మరి దాన్ని పాడు చేయడానికి కాదు దాన్ని నలిపేది లేదా దాన్ని కాల క్రిందేసి దానికి ఏ విలువ లేకుండా చేయడానికి కాదు దాన్ని నిర్మూలన చేయడానికి కాదు కుమ్మరి ఆ మట్టిని నలిపేది దాని పట్ల ఆ విలువ లేని ఆ మట్టి ముద్ద పట్ల ఆ కుమ్మరికి ఒక ఆలోచన ఉంది ఒక ప్లాన్ ఉంది అందుకనే ఉద్దేశపూర్వకంగా దాన్ని నలుపుతున్నాడు సో చాలాసార్లు మనం కూడా కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు నన్ను నిర్మూలన ఈ కష్టంలో నా జీవితం ముగిసిపోద్దేమో నా జీవితం నిర్మూలన చేయడానికి దేవుడు దీన్ని చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటాం కానీ కాదు దేవుడు మనల్ని నలిపేది మన మంచి కోసమే శ్రమల గుండా తీసుకెళ్లేది మన మంచి కోసమే ఇక్కడ యోబు గారిని దేవుడు నలిపాడు ఆయన అంటే నన్ను నిర్మూలన చేసేస్తాడేమో దేవుడు అని చెప్పని కానీ యోబు గారిని నలిపి శ్రమల గుండా తీసుకుని వెళ్ళి దేవుడు రెండంతల రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చి బైబిల్ ఎంతో విలువైన ఆకాశం గతించిపోయిన భూమి గతించిపోయిన నా మాటల్లో సున్నైనను పొల్లైనను తొలగిపోదు అన్న ఈ అద్భుతమైన బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం అనే ఒక పుస్తకాన్ని దేవుడు పెట్టేశాడు ఇంత శ్రమల గుండా ఆయన వెళ్ళకపోతే మనం ఆయన గురించి చదువుతామా ఈ రోజుకి ఆయన గురించి బైబిల్లో ఒక పుస్తకం ఉండేదా ఉండదు కదా మన జీవితాల్లో కూడా దేవుడు ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా శ్రమల గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి దానివల్ల మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని తన వైపుకు తిప్పుకోవడానికే దేవుడు ప్రతిదీ చేస్తాడు కాబట్టి నన్ను నిర్మూలన చేసేస్తాడేమో నన్ను ఆయన ఎక్కువగా నలుపుతున్నాడు
అని మీరు బాధపడద్దు, మన శ్రమల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి ఒక వ్యక్తి అరణ్య మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు మరి కొన్ని కొన్ని చోట్ల ఆయన రాత్రంతా ప్రయాణం చేస్తారు, మరి పొద్దున్నే వెళ్ళిన మార్గం గుండా వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ మరి కొన్ని చోట్ల ఏమో రెండు పాద ముద్రలు ఉంటే ఒక చోట మాత్రం, కొన్ని చోట్ల ఒక పాద ముద్రలు అంటే ఒక జాత ఒక మనిషి నడిచినవే ఉన్నాయి, కొన్ని చోట్ల రెండు ఇద్దరు వ్యక్తులు నడిచిన పాద ముద్రలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ భయపడుతూ ఉన్నాడు, దీన్ని ఎట్లా క్రాస్ చేయాలి, దీన్ని ఎట్లా నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక్కడవే వెళ్ళలేదు, నేను నీతో పాటు వచ్చాను, అదిగో ఆ రెండో పాదముద్ర నాది, మొదటిది నీది అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఎదురికెళ్తే అక్కడ ఒక పాదముద్రే ఉంది, ఒక వ్యక్తిదే ఉంది. అప్పుడు ఆ వ్యక్తి దేవుని వైపు చూసి కన్నీరు విడుస్తూ, అయ్యా ఇక్కడ ఈ గుంట వచ్చిందే, ఈ అగాధం వచ్చిందే, ఇక్కడ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, అక్కడ ఉన్న ఒక్క పాదముద్ర నాదేగా అని చెప్పని ఏడుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా మామూలుగా నువ్వు నడవగలిగిన ప్రతి చోట నేను నీ పక్కన నడిచా, నువ్వు నడవలేని ప్రతి చోట నిన్ను ఎత్తుకుని నేను నడిచాను, నిన్ను ఒంటరిగా నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. సో మన శ్రమల మధ్య మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎక్కడ దాటలేమో, ఎక్కడ మనం కుంగిపోతున్నామో, ఏ సమస్య మన హృదయాన్ని వేధిస్తుందో అవన్నీ దేవునికి తెలుసు. మనల్ని విడిచిపెట్టకుండా మన పక్కనే ఉండే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. సో మన జీవితంలో దేవుడు ఏ శ్రమ పెట్టినా అది ఉద్దేశపూర్వకంగానే ఆయన పెడతారు, దానివల్ల మనకు ఆశీర్వాదమే తప్ప నష్టమైతే ఏమీ లేదు. దేవుడు మరి మనందరికీ మన శ్రమల్ని జయించడానికి మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడాలనుకున్నారు. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.